23 కోట్ల అవినీతి జరిగిందంటూ ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది. హవాలాకు ఉపయోగించిన 50 రూపాయలు 20 రూపాయల నోట్ల ఫోటోలను కూడా ఛార్జ్షీట్లో ఈడీ పేర్కొంది. హైదరాబాద్ నుంచి 30 కోట్లను హవాలా మార్గంలో నిందితులు తరలించినట్లుగా ఈడీ స్పష్టం చేసింది. పూర్తి సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, ఈ ఛార్జ్షీట్లో మొత్తం ఎంత అమౌంట్ వీరు ఎంత అమౌంట్కి సంబంధించి హవాలా జరిగింది, అలాగే ఏ నోట్లు వాడారు అనేది కూడా మెన్షన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎవరెవరి పేర్లను ప్రధానంగా ఈడీ మెన్షన్ చేయడం జరిగింది, వివరాలు ఎలా ఉన్నాయి? నందు, మీకు తెలుసు అంటే ఢిల్లీలో లిక్కర్ పాలసీని ప్రభుత్వం తరఫున కాకుండా నిర్వహించకుండా ప్రైవేట్కి ఇవ్వడం వల్ల మొత్తం మీద ఢిల్లీ ప్రభుత్వానికి 2873 కోట్ల రూపాయల మేరకు ఆదాయానికి గండిపడింది అని చెప్పారు. తర్వాత క్రైమ్ అమౌంట్ అంటే ముడుపుల రూపంలో అందడం కానీ లేకపోతే లిక్కర్ బిజినెస్లో వీళ్ళు హోల్సేల్ కానీ ఇతరత్ర కానీ ప్రాఫిట్ కానీ ఆ రకం క్రైమ్ అమౌంట్ గతంలో 293 కోట్ల రూపాయల క్రైమ్ అమౌంట్ ప్రాఫిట్ అమౌంట్ కింద ఈడీ తేల్చింది. కానీ ఇప్పుడు తాజాగా సమర్పించిన 4వ అనుబంధ ఛార్జ్షీట్ ప్రకారం ఈ క్రైమ్ అమౌంట్ 623 కోట్ల రూపాయలు ఉంటుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చింది. అంటే జేబుల్లోకి వెళ్ళటం కానీ లేదా ఇతరత్ర మన ముడుపుల రూపంలో లేకపోతే అడ్వాన్స్గా ఇవ్వడం కానీ మొత్తం మీద కానీ ఈ క్రైమ్ అమౌంట్ అనేది పెరిగింది. హోల్సేల్లో గతంలో వచ్చిన దానికి 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఆప్కి వెళ్ళినట్టుగా ఒక ముందస్తుగానే సౌత్ గ్రూప్ ఇచ్చిందని చెప్పి చెప్పారు. ఆ మిగతా అమౌంట్ హోల్సేల్ బిజినెస్ వరకే తీసుకొని ఏదైతే ఇండో స్పిరిట్ ఉందో ఆ ప్రాఫిట్ని తేలుస్తూ ఆ రకంగా 293 కోట్ల రూపాయలు క్రైమ్ అమౌంట్ ఉన్నారు. ఇప్పుడు 623 కోట్ల రూపాయలకి ఈ క్రైమ్ అమౌంట్ పెరిగినట్టుగా ఒక సంచలనమైన విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు రౌజవన్య కోర్టు దృష్టి తీసుకెళ్ళటం, రౌజవన్య కోర్టు దీని కాగ్నిజెన్స్లో కూడా తీసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన దాని మీద కాగ్నిజెన్స్లో కూడా తీసుకుంది. అయితే ఎవరెవరు ఉన్నారో అందులో ఆరోపితులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా త్వరలో సమన్స్ జారీ చేసే ఎన్ఫోర్స్మెంట్ సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఇందులో ప్రధానంగా మొదటి నుంచి చెబుతున్నట్టుగా మనీష్ సిసోడియా అని కేంద్రీకృతం చేశారు. మనీష్ సిసోడియా ఆ రకంగా అంటే పాలసీ తయారీని కానీ అంటే జీవ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో సంబంధం లేకుండా పాలసీ తయారు చేయడం, ప్రైవేట్కి అనుగుణంగా పాలసీ తయారు చేయడం, తర్వాత ప్రాఫిట్ మార్జిన్ అంటే హోల్సేల్ ప్రాఫిట్ని అంతకుముందు 5% ప్రాఫిట్ ఉంటే ప్రభుత్వ రంగానికే హోల్సేల్ బిజినెస్ ఉండాలని చెప్పిన తర్వాత ప్రైవేట్కి ఇవ్వడం, తర్వాత 12% ప్రాఫిట్ మార్జిన్ని 12% నిర్ణయించడంలో ప్రధాన పాత్ర ఎవరు మనీష్ సిసోడియా అని చెప్పి ఆల్రెడీ అటు సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ క్రియగా చెప్పిన దాంట్లో మోదానంగా ఈయనకే మనీష్ సిసోడియాని కేంద్రీకృతంగా చేశారు. తర్వాత 100 కోట్ల రూపాయలు ముందస్తుగానే వెళ్ళాయి. ఆ 100 కోట్ల రూపాయల్లో మన ఎవరైతే దినేష్ అరోరా అప్రూవర్ ఉన్నారో దినేష్ అరోరా స్వయంగా చెప్పాడు, ఏంటి తనకి హవాలా రూపంలో 30 కోట్ల రూపాయలు తాను పొందాను. ఎవరి ద్వారా పొందారు? ఎవరైతే మన విజయ నాయర్ ఉన్నారో మొత్తానికి ఆప్ తరఫున కీలకంగా వ్యవహరించి 100 కోట్ల ముడుపులు అమౌంట్కి అంతా కూడా ఆప్కు చేరేటట్టు చేసిన విజయ నాయర్ దినేష్ అరోరాను అన్ని ఉపయోగించుకొని ఆయనకి చెప్పారు. ఇక్కడ సౌత్ గ్రూపులు ఎవరికి ఇచ్చారు అమౌంట్ని మొత్తం కూడా ఈ హవాలా రూపంలో తరలించి ఆ అమౌంట్ అభిషేక్ బోయినపల్లికి అప్పగించారని ఈడీ కంప్లైంట్. సో ఆ రకంగా 30 కోట్ల రూపాయలు తానుకి హవాలా రూపంలో పొందినట్లుగా దినేష్ అరోరా అప్రూవర్గా మాని దినేష్ అరోరా గతంలో చెప్పాడు. అదే విషయాన్ని ఇప్పుడు ఆ 30 కోట్లు ఎలా హవాలా రూపంలో ఎలా వచ్చినాయి ఏంటి అనే దాని మీద క్లియర్గా దాంట్లో ఇప్పుడు ఈ అనుబంధ ఛార్జ్షీట్లో ఇంకా అంటే గ్రూపు చేశారు. ఇక మీకు మొదటి నుంచి కూడా చెప్తున్నారు సౌత్ గ్రూప్లో ఏదైతే ఇండో స్పిరిట్లో సౌత్ గ్రూప్లో మొదటి నుంచి చెప్తున్నారు శరత్చంద్రారెడ్డి గారు కానీ లేకపోతే కవిత గారు, మాగుండ శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళు ప్రధానం, తర్వాత అభిషేక్ బోయినపల్లి, ఇక మిగతా వాళ్ళు తర్వాత వీళ్ళు గోరంట్ల బుచ్చిబాబు ఆడిటర్ ఎవరు ఉన్నారో వాళ్ళు కీలకంగా దీంట్లో వ్యవహరించారని చెప్పని మొదటి నుంచి ఈడీ చెప్తుంది. అదే విషయాన్ని దీంట్లో కూడా ఛార్జ్షీట్లో కూడా వివిధ సందర్భాల్లో మెన్షన్ చేస్తూ వచ్చిన ఈడీ. సో ఈ రకంగా సౌత్ గ్రూప్లో హోల్సేల్ ఎవరైనా మళ్ళీ అక్కడే చెప్పారు. మళ్ళీ కవిత గారి పేరు పదే ఎందుకు దీంట్లో కూడా ప్రస్తావించారంటే ఎవరైతే అరుణ్ రామచంద్రపై ఇండో స్పిరిట్ హోల్సేల్ బిజినెస్ పొందిన ఇండో స్పిరిట్లో కవిత గారి బినామీ అరుణ్ రామచంద్రపల్లే 32.5% మాత్రం అది ఆ 32.5% అసలు ఓనర్ ఎవరంటే కవిత గారు అని చెప్పని ఆ రకంగా కవిత గారి పేరు ప్రస్తావించడం అవన్నీ కూడా అంశాలన్నీ కూడా
కోర్టు దృష్టి తీసుకెళ్లారు. కోర్టు ఇప్పుడు దాన్ని కాగ్నిజెన్స్ లోకి తీసుకున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఇక దీని మీద సమన్స్ జారీ చేసే అవసరం ఉంది. ఆ రకంగా కాకపోతే క్రైమ్ అమౌంట్ 293 కోట్ల నుంచి 693 కోట్ల రూపాయలకి క్రైమ్ అమౌంట్ పెరగడం, అంటే గతంలో ఏదైతే హోల్సేల్ తీసుకున్నారు హోల్సేల్ 12% ప్రాఫిట్ మార్జిన్, అయితే రిటైల్ కూడా 185% ప్రాఫిట్ మార్జిన్ నిర్ణయించారంట. ఆ రిటైల్ ప్రాఫిట్ ఆ రకంగా వచ్చిన అమౌంట్ని ఈ రకంగా కూడా దీంట్లో చేర్చి మొత్తం మీద కూడా క్రైమ్ అమౌంట్ 623 కోట్ల రూపాయలని తాజాగా, అయితే మొన్న 3 అనుబంధ ఛార్జ్షీట్లో ఈడీ 622 కోట్ల రూపాయల క్రైమ్ అమౌంట్ను అఫీషియల్గా కూడా తేల్చింది. అదే విషయాన్ని మళ్ళీ ఇప్పుడు 620 కోట్లను కోర్టు దృష్టికి తీసుకెళ్ళింది. నందు రైట్ సురేష్ గారు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చూద్దాం మరి వీలైనంత త్వరలో దీనికి సంబంధించి విచారణ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవైపు ఈడీ అలాగే సిబిఐ కూడా చాలా వేగవంతంగా విచారణ చేస్తున్నారు.